చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడు దఫాలుగా కలిపి దాదాపు 35 మందికి పైగా మంత్రులుగా పనిచేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2017లో ఒకసారి, 2018లో ఒకసారి చంద్రబాబు తన కేబినెట్ ను విస్తరించారు. మొదటిసారి చేసిన పునర్వ్యవస్థీకరణలో నలుగురిని తప్పించిన బాబు 10 మందికి అవకాశం కల్పించారు. ఇక 2018లో కిడారి శ్రవణ్ కుమార్ ఫరూక్ లను కేబినెట్ లోకి తీసుకున్నారు. ఇలా 2014 నుంచి 2019 వరకు చాలా మంది అమాత్యులుగా అవకాశం దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు నాటి కేబినెట్ లో మూడో వంతు నేతలు కూడా పార్టీలో కనిపించడం లేదు, స్వరం వినిపించడం లేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేబినెట్ లో ఉన్న మంత్రులు పార్టీకి దూరం కావటమో, కేసుల్లో ఇరుక్కోవడమో జరుగుతుంది. బాబుతో పాటు కేబినెట్ లో ఉన్న మంత్రులు రావెల కిషోర్ బాబు, ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కూడా పార్టీ మారారు. ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రులుగా చేసిన ఈ ముగ్గురు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక కొందరు కేసుల్లో ఇరుక్కొని ఏకంగా జైలుకు వెళ్లారు. నాడు మంత్రులుగా ఉన్న బొజ్జల కేఈ కృష్ణమూర్తి ఇప్పుడు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. వయసు రీత్యా వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వారసులకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇదంతా ఇలా ఉంటే మంత్రులు వివిధ కేసుల్లో అరెస్టులు కావటం మరో సంచలనం. కేబినెట్ లో 5 ఏళ్లు పనిచేసిన అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. తర్వాత హత్య కేసులు అనూహ్యంగా కొల్లు రవీంద్ర కూడా జైలుకు వెళ్లారు. ఈ రెండు ఘటనల నెల రోజుల వ్యవధిలోనే జరిగాయి. ఇకపోతే ఇప్పుడు భూ వివాదం, కిడ్నాప్ కేసులు అఖిల ప్రియ కూడా అరెస్ట్ అయ్యారు. ఏకంగా పొరుగు రాష్ట్రంలో క్రిమినల్ కేసులో చిక్కుకున్న మాజీ మహిళా మంత్రి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు నాడు పదవులను అనుభవించిన చాలా మంది అసలు పార్టీలో ఉన్నారా లేరా అనేది కూడా తెలియని పరిస్థితి. వీరిలో ప్రథమ వరుసలో ఉంటారు గంటా శ్రీనివాసరావు. 5 ఏళ్లు మంత్రిగా ఉన్న గంటా నియోజకవర్గం మారి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. అయితే పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇక పరిటాల సునీత, కిమిడి మృణాలిని వంటి వారు తమ వారసులకు రాజకీయం అప్పగించారు. పల్లె రఘునాథ్ రెడ్డి, నారాయణ వంటి వారు పార్టీలోనే ఉన్నా రాజకీయంగా ఉన్న ఇబ్బందుల కారణంగా పెద్దగా యాక్టివ్ గా లేరు. ఏ చట్టసభలో మంత్రి కాకుండా 6 నెలల పాటు మంత్రిగా పనిచేసిన కిడారి శ్రవణ్ కుమార్ రాజకీయంగా ఎక్కడ యాక్టివ్ గా కనిపించడం లేదు. నాటి కేబినెట్ లో 2/3 మంది కేసుల్లో ఇరుక్కోవడమో, పార్టీకి దూరం కావడమో జరిగింది. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, చిన్నరాజప్ప, దేవినేని ఉమ, నక్క ఆనంద్ బాబు వంటి వారు మాత్రం పార్టీకి గట్టిగా నిలబడ్డారు. సీనియర్లుగా ఉన్న వీరు పార్టీ కోసం ఇప్పటికీ రోజు రోడ్డెక్కుతున్నారు. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే నాడు కేబినెట్ లో ఉండి నేడు పార్టీలో కీలకంగా ఉన్న వారి సంఖ్య చాలా తక్కువ అని చెప్పాలి. ఈ లెక్కల్లోకే వస్తారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఆయన నియోజకవర్గానికి పరిమితమయ్యారనే అభిప్రాయం ఉంది. అందులో కూడా గిరిగీసుకుని వ్యవహరిస్తున్నారనేది జిల్లాలో ఉన్న చర్చ. ఏది ఏమైనా చంద్రబాబు కేబినెట్ లో మంత్రులుగా వెలిగిన నాటి నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అనేది వెతుక్కోవాల్సిన దుస్థితి పార్టీలో కనిపించడం విశేషం.